ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో లేదో రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు అట్లాగే ఈ సైనస్లో ఇన్ఫెక్షన్ కావచ్చు అలాగే ఈ బ్లాక్ ఫంగస్ మైకోసిస్ కూడా కావచ్చు కానీ కేవలం స్టెరాయిడ్స్ వాడటం వల్లనే కాకపోవచ్చు స్టెరాయిడ్స్ వాడటం దాంతోపాటు షుగర్ కంట్రోల్ లేకపోవటం మూడోది వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన పైప్స్లో వాటిల్లో మా కొంచెం వాటరు మాయిశ్చరైజేషన్ కోసం వాడతాం ఆ వాటర్ శుభ్రంగా లేకపోవటం వలన స్టెరైల్ వాటర్ వాడకపోవటం వలన లేదా ఆ పరికరాలు అంటే ఇప్పుడు ఉన్న అవసరం రీత్యా మనం ఎక్కడ దొరికితే అక్కడ ఇంతకుముందు వాడని పరికరాలు కూడా వాడుతున్నాం అవి నీట్గా శుభ్రంగా చేసుకుని అందే హాస్పిటల్ శుభ్రం చేయట్లేదని నేను శుభ్రం చేసే వాడతారు ఇంకా వీలైన ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇంకా వీలైనంత మెరుగ్గా ఇటువంటి మెరుగైన శుభ్రమైన పరిస్థితుల్లో పేషెంట్లకు ఆక్సిజన్ అందించడం ఇట్లాంటివి చేస్తే కనుక ఈ మ్యూకార్ మైకోసిస్ని కొంచెం అదుపులో పెట్టొచ్చని అభిప్రాయం అంటే ఈ మ్యూకార్ మైసో మైకోసిస్ లక్షణాలు కూడా అందరికీ తెలిస్తే మంచిది ఏంటంటే కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వాళ్ళు రెండు వారాలు మూడు వారాలు అయిన వాళ్ళలో ఈ ముక్కు సైనస్లు ఈ సెప్టం నేజురల్ సెప్టం వీటి మీద ఈ మ్యూకార్మైకోస్ అనేది రావటం జరుగుతుంది వీళ్ళలో ఏంటంటే ముక్కు నుంచి కంటికి బ్రెయిన్కి కనెక్షన్స్ ఉంటాయి చెవికి ఇవన్నీ మన తలలో ఈ భాగాలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి ఎనటామికల్గా కాబట్టి కంటి కన్ను నొప్పి రావటం కంటి చుట్టూతో నొప్పి రావటం సైనోసైటిస్లో ఎలాంటి పెయిన్ వస్తుందో అటువంటి పెయిన్ రావటం తలనొప్పి విపరీతంగా రావటం లేదా కన్ను వాపు రావటం నీరు రావటం కన్ను రంగు మారటం కన్ను వాయటం దవడంతా నొప్పిగా ఉండటం ఒక ఒక హాఫ్ ఆఫ్ ది ఫేస్ ముక్కులు బ్లాక్ అయినట్టు అనిపించటం ఇట్లా రకరకాల లక్షణాలు రావచ్చు ఈ బ్లాక్ ఫంగస్ మీకారమైకోసిస్లో అంటే ఎక్కువగా ఏ ఏ భాగాలు అయితే ఈ బ్లాక్ ఫంగస్ ప్రభావం ఉంటుందంటే కంటి మీద ఉంటే ఆ కన్ను తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అదే నోస్ మీద ఉంటే ముక్కు కూడా తొలగించాల్సి వస్తుంది అనేది అంటున్నారు ప్రభావం ఎక్కువ ముక్కు నుంచి సైనస్ నుంచి వ్యాపిస్తుందండి కాబట్టి ముక్కు క్లీన్ చేయడం ద్వారా ఎర్లీగా కనుక గుర్తుపెడితే ముక్కు నుంచి క్లీన్ చేసి తర్వాత యాంఫోటర్సిన్ మందులు ఉంటుంది యాంటీఫంగల్ మెడిసిన్ ఆ యాంఫోటర్సిన్ రెండు రకాలు ఉన్నాయి దాంట్లో లైపోజోమల్ యాంఫోటర్సిన్ బి అని రెగ్యులర్ యాంఫోటర్సిన్ బి అని కాకపోతే అది రెగ్యులర్ యాంఫోటర్సిన్ బి కొంచెం కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి చూపించే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ గారు మనంతటా మన ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు డాక్టర్ సలహా ప్రకారం అడ్మిట్ అయినప్పుడు ఆ ఎంఫర్టర్స్ మీ అవసరం అయితే వాడతారు మైకోసిస్లో చాలా ప్రమాదకరమైన జబ్బు అది వస్తే కనుక రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం అది ఒకవేళ వస్తే కనుక దాన్ని అతి మొదట్లోనే కనుక గుర్తించి కొంచెం వైద్యం సకాలంలో ఈ నోస్ సర్జరీ చేయడం ద్వారా కంట్రోల్ చేయించి ఏంటి సర్జన్స్ చేస్తూ ఉంటారు యూజువల్గా ఇంకా జబ్బు తీవ్రత పెరిగితే కనుక కంటి డాక్టర్స్ సర్జరీ చేయాల్సి వస్తుంది లేదా ఒక్కోసారి న్యూరో సర్జన్స్ చేయాల్సి వస్తుంది ఎంత ఎర్లీగా గుర్తుపెట్టి వైద్యం చేస్తే ఆ జబ్బు తగ్గే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటుంది కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ దానికి రెండు వారాల దాకా కూడా అవసరం అవ్వచ్చు